హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు జిఎన్ఎన్. ఒకప్పుడు టాలీవుడ్ లో మల్టీస్టార్ చిత్రాలు వచ్చేవి. ఆ ట్రెండ్ 1985లో వచ్చిన మహాసంగ్రామం వరకు సాగింది. కృష్ణ శోభన్ బాబు కలిసి నటించిన ఆ సినిమా ఘన విజయాన్ని సాధించిన తమ హీరోకు స్కోప్ తక్కువగా ఉందని అభిమానులు రచ్చరచ్చ చేశారు. దీంతో మన హీరోలు మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. ఇప్పుడు ట్రెండ్ మారింది. మల్టీస్టారర్ అవకాశం ఉంటే హీరోలు కలిసి పనిచేయడానికి ఏమాత్రం వెనకాడడం లేదు. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, ఎవడు, గోపాల గోపాల, ఆచార్య, ట్రిబులర్ లాంటి మల్టీస్టారర్ చిత్రాలు తెరకెక్కాయి. ఈ కోవాలనే టాలీవుడ్ లో మరో క్రేజీ మూవీ పట్టాలెక్కనుందని వార్తలు జోరుగా ప్రచారం జరుగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను కలిసి మల్టీస్టారర్ చేయనున్నారనే వార్తలతో మెగా ఫ్యాన్స్ లో పండగ వాతావరణం నెలకొంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన డాడీ సినిమాతో అల్లు అర్జున్ తన కెరియర్ను ఆరంభించిన సంగతి తెలిసిందే. హీరోగా గంగోత్రితో హిట్ కొట్టిన ఆయన వరుస విజయాలలో దూసుకెళ్లాడు. చిరు నటించిన శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో కూడా తలుక్కున మెరిసిన బన్నీ మెగా ప్రేక్షకులని అలరించాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో కూడా ఐకాన్ స్టార్ స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చరణ్ నటించిన చిత్రం ఎవడు, ఈ సినిమాలో బన్నీ కీలక పాత్రలో నటించాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. మరోవైపు చిరంజీవి గాడ్ ఫాదర్, బోలా శంకర్, వాల్తేర్ వాసు అనే సినిమాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరితో మల్టీస్టారర్ మూవీ చేసేందుకు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఓ కథను సిద్ధం చేశాడట. ఇప్పటికే ఆ కథకు మెగాస్టార్ చిరంజీవి కూడా వినిపించాడట. స్టోరీ లైన్ నచ్చిన చిరంజీవి కొన్ని మార్పులు చేయమని అడిగాడని ఫిలిం వర్గాల నుంచి సమాచారం అందుతోంది. తాను డైరెక్ట్ చేసిన డెబ్యూ మూవీ కొత్త బంగారు లోకంతో సూపర్ హిట్ అందుకున్న శ్రీకాంత్ అడ్డాల, సూపర్ స్టార్ మహేష్, విక్టరీ వెంకటేష్లతో సీతమ్మ వాకిలో సిరిమల్ల చెట్టు సినిమా చేసిన సంగతి తెలిసిందే. కుటుంబ కథ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ తన నెక్స్ట్ ప్రాజెక్టుగా చేసిన చిత్రం బ్రహ్మోత్సవం. ప్రిన్స్ మహేష్ బాబు నటించిన చిత్రం డిజాస్టర్ అయింది. దీంతో శ్రీకాంత్ అడ్డాల ఒక్క హీరో కూడా డేట్స్ సంపాదించలేకపోయాడు. 5 సంవత్సరాల లాంగ్ గ్యాప్ తర్వాత వెంకటేష్ ఆయనకు నారప్ప సినిమా అవకాశం ఇచ్చాడు. తమిళ బ్లాక్ బస్టర్ అసురన్ సినిమాకి రీమేక్గా తెలుగులో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఇచ్చిన కాన్ఫిడెన్స్తో శ్రీకాంత్ అడ్డాల మెగా కాంపౌండ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. కథలో ఓ కీలక పాత్ర కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాగుంటుందని చిరంజీవికి శ్రీకాంత్ చెప్పాడట. దీనికి చిరు కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. చిరంజీవి బన్నీ కలిసి మల్టీస్టారర్ చేస్తున్నారని వార్తలు రావడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. దీనిపై అధికారిక ప్రకటన త్వరలో రానుందని ఇన్సైడ్ నుంచి వార్తలు వస్తున్నాయి. మొత్తానికి అది మ్యాటర్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిఎన్ఎన్ టీవీ తెలుగు ఛానల్. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ టీవీ.